అతయ్యారా పెద్దోడా ఫాస్ట్ గా వెళ్ళేవంటే మరి జాగ్రత్త. ఎక్కండి, తీసుకెళ్తాండి. పోనీ పట్టుకోండి నాన్న, గట్టిగా పట్టుకోండి, లేకపోతే పడిపోతారు. ఎంతైనా మోటార్ సైకిల్ నడపాలంటే మరి చిన్నోడు తర్వాత ఎవరైనా అయ్యా ఉంది. అతయ్య లోపలికి వెళ్ళండి, దిగులు కానీ అవసరంలో పెట్టు. అలాగే అయ్యారు. నానమ్మ నీకెవరు చెప్పారే ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే డబ్బులు బాగా వస్తాయని? అనవసరంగా ఈ పిచ్చి మొక్కకు రోజు నీళ్లు పోస్తావు. అన్నీరా ఏం చేయమంటావురా? 50 ఏళ్ళుగా మీ తాతయ్యని నమ్ముకున్నాను, ఒక్క వడ్డానం కూడా చేయించలేదు. కనీసం మనవాళ్ళు మీరైనా చేయిస్తారని ఆశరా? ఏమండి మీరు అన్నారా లేదో చెప్పండి. అన్నానా? నిజంగా అన్నాను. 30 ఏళ్ళ కింద. కానీ ప్రతి సంవత్సరం మీ నాయనమ్మ నడుము సైజు పెంచుకుంటూ పోతూ ఉంటే చాలండి సంబడం. మీరు కదూ చిట్టి చిట్టి అని ఈ నడుము చూసి నా వెంటబడి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్లినాడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉందిలే. అన్నాను అయినా నగల్లో ఏముందో తాతయ్య. పెళ్ళైన కొత్తలో కొత్త పిల్ల మీద మోజుతో వా గుమ్మడికాయ పులుసు. అబ్బో ఆకలి పెరిగిపోయింది, త్వరగా వడ్డించేవే. అయిపోయిందిరా, ఒక్క నిమిషం. నేను ఆగలేను, నువ్వు త్వరగా తీసుకురా. ఏ ఉంచురా, నేను తీసుకొస్తాను కదా. వీడికి అన్ని హడావుడే. మిమ్మల్ని చూసా 2 ముక్కలు ఎక్కువగా వేశాను, తినండి మీకు ఇష్టం కదా. నీకు అన్ని మీ తాతగారి పోలికలు వచ్చాయేంట్రా? కానీ నేను చుట్ట మాత్రం కాల్చినే. పొగ తాగని వాడు తున్నపోతే పుట్టుకున్నాడు రే గిరీశం. అయినా ఎందుకేమి తెలుసు అడుగులు రుచి? పొరపాటు నువ్వు చుట్ట తాగావు. చాలండి మీ సంబడం. పడతావురా పడతావు తెలుసురా కొంక. ఇప్పుడు నా సంగతి చూడు, పట్టుకో. నా తెలుపు కదా, కొట్టండి. తెలుపుని వదిలేసి నలుపుని కొడతారు మీరు. హలో హేరా బాబీ, చిన్నాడు ఫోన్ రా. రేపా? టికెట్ రిజర్వేషన్ అయిపోయిందా? జాగ్రత్త మరి. అమ్మతో మాట్లాడతావా? హేమా నేను మాట్లాడతాను. ఏంటండి ఎవరు? హలో బాబీ నువ్వు మాట్లాడిన మావయ్య, నేను ఇంకా మొదలే పెట్టలేదు. బాబీ మేమందరం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు? అవునా, అది సరే గాని ఆ గరగరలు అవన్నీ తినకు నాన్న, ఆరోగ్యానికి మంచిది కదని టీవీలో చూపిస్తున్నారు. అవి గరగరలు కాదే బర్గర్లు. ఏదో ఒకటి అత్తయ్య, నాకు ఇంగ్లీష్ రాదు కదా. బాబీ అవునా, సరే నాన్న. సరే నాన్న జాగ్రత్తగా రా, లగేజ్ అది ఎక్కువ తెచ్చుకోక. కావాలంటే అన్ని బట్టలు వేసుకుంది. చిన్నాడా ఎలా ఉన్నావు రా? దుక్కలా ఉన్నాను రా. ఒరే ఒరే నువ్వు వచ్చేటప్పుడు ఒక్క బర్గర్ పట్టుకురారా. తినను చూస్తానంతే. ముసిల్దాని బర్గర్లు గిర్గర్లు అలవాటు పడిపోతున్నావు. ఇంగ్లీష్ తిండి నువ్వు లోపలికి. అరే ముసిల్దాని బర్గర్లు తీసుకురారా. ఒరే సెన్నాడా ఆ బర్గర్ తీసుకురాపోయినా పర్వాలేదు కానీ అదే ఆ పిజ్జా ఒకటి తీసుకురారా. తీర్చుకుంటాను. తర్వాత ఆ చర్చి పక్క సందులో 3వ కొట్టు సాయిబు కేకు చేస్తాడరా. అబ్బా అది కూడా 4 వేసుకురారా. ఆడి సంగతి నేను నువ్వు కలిసి మామిడి చెట్టు కింద కూర్చుని ఏదో 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 హాయి